ఎవరైన వారసులు ఇంట్లో పెద్దలు పోతే అప్పులు పంచుకోరు కాని ఆస్తులు పంచుకుంటారు అలాగే ఉంది ప్రస్తుతం తమిళనాడు రాజకీయం తమిళనాడు దైవంగా భావించే సీఎం జయలలిత చనిపోవడంతో అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడింది చివరకు అనేక పరిణామాల మధ్య తమిళనాడులో అన్నా డిఎంకే సీఎం స్థానంలో కూర్చుంది అలాగే అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ శశికళ జైలుకు వెళ్ళింది తాజాగా తమిళనాట మరో కొత్త ముఖం తెరపైకి వచ్చింది తాను జయలలిత కొడుకుననీ మా అమ్మను షష్కలే చంపిందని అంటున్నాడు ఓ యువకుడు జయ ఆస్తులకు తానే వారసునని చెప్పుకుంటున్నాడు దీనితో తమిళ ప్రజలు బాధపడుతున్నారు అమ్మ ఉన్నప్పుడు ఆమెను ఆస్తి కోసం తిన్నారు ఇప్పుడు ఆమె లేకపోయినా ఆస్తి కోసం రోజుకొకరు పుట్టుకొస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి